జరిగింది. ఇప్పుడు మనందరం కూడా ఆలోచించాల్సింది, పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ చిన్న చిన్న విషయాలు మనం విమర్శించుకుంటూ కూర్చుంటే పని జరగదని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చూశాను బ్రహ్మాండమైన కిట్ ఒకటి తయారు చేశారు, అందులో కూడా ఒక పాంప్లెట్ వేశారు. అది చదివినప్పుడు నాకు అనిపించింది, ఏవైతే నేను ఆ రోజు చేసిన పనులన్నీ హైటెక్ సిటీ ఫోటో వేసి మొత్తం చేశారు. సంపద సృష్టించడానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మనం చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తలసరి ఆదాయంలో తెలంగాణ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. విభజన జరిగి 9 ఏళ్ళు అయిపోయింది, 10వ సంవత్సరం కడపటి సంవత్సరం. ఇప్పుడు విభజన అయిన తర్వాత ఇంకా లేనిపోని సమస్యలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం, తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ తెలుగు వారు ఉంటే వారి అభివృద్ధి కోసం సాధికారత కోసం పార్టీ పనిచేస్తుంది, దీంట్లో అనుమానం లేదు. అదే పార్టీ సిద్ధాంతం, ఎన్టీ రామారావు గారు పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం. 41 సంవత్సరాలు ముందుకెళ్ళాం, ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రాంతంలో పార్టీ ఏం చేయాలి, ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ప్రజానీకాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారిని ప్రపంచంలో అగ్ర జాతిగా ఏ విధంగా తయారు చేయాలి. ఈరోజు ఎప్పుడన్నా మనం మాట్లాడితే జూయిష్ గురించి మాట్లాడతాం. ఇజ్రాయెల్లో ఉండే జూయిష్ కానీ అమెరికాలో ఒక కుటుంబం ఉంటే ఆ సిటీ మొత్తం వాళ్ళే డామినేట్ చేస్తూ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితికి ఈరోజు వచ్చాం. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆదాయం వచ్చింది, సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడంలో రాబోయే ఇంకా 15-20 సంవత్సరాల్లో తెలుగు వారే ప్రపంచం మొత్తం ముందుంటారు. అది తెలుగుదేశం పార్టీ ధ్యేయమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశం ముందుకెళ్తుంది, అనుమానం లేదు. భారతదేశం ముందుకెళ్తే ఆ భారతదేశ అభివృద్ధి కోసం పనిచేసే జాతి తెలుగు జాతిగా ఉంటుంది, అందరికంటే అగ్రభాగాన్ని ఉంటుంది. అది తెలుగు వారి దేశ అభివృద్ధి కోసం చేసే కృషి అని మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి ఫౌండేషన్ మనం వేశాం. అయితే ఈ సందర్భంగా ఏ అజెండా అయితే ఆ రోజు మనం పెట్టుకున్నామో, ఏ ఆశయాలైతే ఎన్టీ రామారావు గారు నిర్దేశించారో, ఏ సిద్ధాంతాలైతే ఎన్టీ రామారావు గారు మనకు వదిలిపెట్టిపోయారో, దానికోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకే మాట చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు. ఆర్థిక అసమానత తగ్గించి పేదరికం లేని సమాజం చూడాలనేది ఎన్టీఆర్ కళ. ఆ కళ నిజం చేయడం కోసం మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, ఆ సంపద పేదవాళ్ళకు అందించడం కూడా అంతే ముఖ్యం. ఆర్థిక అసమానతను తగ్గించడం చాలా ముఖ్యం. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ఆ సిద్ధాంత ప్రకారమే కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో, తెలంగాణ అగ్ర నాయకత్వం నాయకత్వంలో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గాలతో పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు నాయకత్వం లేని పరిస్థితి, అలాంటి పరిస్థితి నుంచి వెనుకబడిన వర్గాల కోసం స్థానిక సంస్థల్లో 25%